కృష్ణార్జున యుద్ధం అంటే నిజంగా మన సినిమాలో ఎవరు యుద్ధాలు గుర్రాలు రథాలు అలాంటివి ఏమి ఊహించుకోకండి. ఇట్స్ ఎ కాంటెంపరీ ఫిల్మ్ అండ్ కృష్ణ అర్జున్ అనే ఇద్దరు సంబంధం లేని ఒక క్యారెక్టర్స్ ఒకే పరిస్థితిలో ఒకే సిచ్యువేషన్కి ఒకే పర్పస్ కోసం వాళ్ళిద్దరు కలిసి యుద్ధం చేస్తే ఏంటన్నదే కృష్ణార్జున యుద్ధం. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం కాదు. చాలామంది కృష్ణార్జున యుద్ధం అంటే కృష్ణకి అర్జున్కి యుద్ధం అనుకుంటారు. కాదు, కృష్ణ అర్జున్ కలిసి చేయబోయే యుద్ధం. ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మెల్లమెల్లగా రోజుకొకటి రివీల్ అవుతూ ఉంటుంది ఎలాగో రిలీజ్ దాకా మీ అందరికి. ఎనీ క్వశ్చన్స్? నాకా పర్సనల్గానా? కృష్ణ అర్జున్ ఇద్దరు క్యారెక్టర్ సినిమాలో. అంటే కృష్ణ అనేవాడు విలేజ్ క్యారెక్టర్, అర్జున్ అతను రాక్ స్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు నాకు తెలిసి, బట్ నాకు పర్సనల్గా బాగా హార్ట్ క్లోజ్ అంటే కృష్ణ. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కంప్లీట్ చిత్తూరు స్లాంగ్ అండ్ వాడి క్యారెక్టర్లో కూడా ఒక చిన్న క్యూట్నెస్ ఉంటుంది. జనరల్గా అలాంటి స్లాంగ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు మనం టచ్ చేయం, ఎందుకంటే మనకి కంప్లీట్గా గ్రిప్ లేనప్పుడు లేదంటే రానప్పుడు ట్రై చేయకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న మనం ఎప్పుడో అప్పుడప్పుడు చిన్నప్పుడు తెలంగాణ యాక్సెంట్ చెప్తున్న ఫిల్మ్స్ అని చూసేవాళ్ళు, న్యాచురల్గా ఉండేది కాదు. అందుకని నాకు ఎప్పుడు చిన్న మనకి కంప్లీట్గా ఒక కంట్రోల్ లేనప్పుడు చేయకూడదని అనిపించేది. ఈ సినిమాకి ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎందుకంటే గాంధీ ఉన్నాడు అన్న నమ్మకంతో. గాంధీ అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి తనకి స్లాంగ్ పర్ఫెక్ట్గా, తన దాని మీద గ్రిప్ ఉంది. అండ్ ఈరోజు నిజంగా నాకు సినిమా చూస్తున్నప్పుడు డబ్బింగ్ దగ్గర కానీ అంతా నిజంగానే ఒథెంటిక్గా అనిపించింది. ఫస్ట్ టైం ఫేక్గానే అనిపించలేదు. అండ్ ఆ కృష్ణ క్యారెక్టర్ని కానీ అతని స్లాంగ్ని కానీ నాకు తెలిసి మీరు 100% ఎంజాయ్ చేస్తారు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. కృష్ణ మాస్, అర్జున్ కూడా ఒక రకమైన మాస్ క్లాస్కి సంబంధించిన ఒక మిక్స్ అనమాట. యా ఉంటుంది డబుల్ యాక్షన్ లక్ష సినిమాలో నిర్ణయం. నాదే మూడో డబుల్ యాక్షన్ ఇది. సో ఏ సినిమా ఇన్స్పిరేషన్ లేదండి. ఇన్స్పిరేషన్ ఏంటంటే మేము ఎలాగైనా ఒక సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఏదో ఇన్స్పైర్ అయ్యి చేసాం సినిమా. ఇంకో సినిమా నుంచి ఇన్స్పైర్ అవ్వాలి మీ అందరి, అంటే ఒక హై ఎనర్జీ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఒక మీరు ఎన్నుకోరి లాంటివి చూస్తే ఒక ఎమోషనల్గా ఒక స్టైల్లో ఉంటుంది. ఎంసీఏమో టిపికల్ ఒక కమర్షియల్ మీటర్లో ఉంటుంది. ఒక హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతి సీన్ను ఎక్కడ మీకు బ్రేక్ లేకుండా పరిగెట్టే సినిమా నేను ఈ మధ్యకాలంలో చేయలేదనిపించింది. అలాంటి సినిమా కృష్ణార్జున యుద్ధం. మధ్యలో 2 నిమిషాలు కూడా బ్రేక్ తీసుకుంటే కొంచెం ఆ ఫ్లో మిస్ అవుతారు. యా అండి, అంటే ఇప్పుడు బేసిక్గా కృష్ణార్జున యుద్ధం అనే సినిమా నాని గారు కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేను బేసిక్గా. అంటే ఐ మీన్ రెండు క్యారెక్టరైజేషన్స్లో ఆ డిఫరెన్స్ తీసుకురావడం కానీ, కైండ్ ఆఫ్ కృష్ణార్జున యుద్ధం అనేది నాని అనకే పర్ఫెక్ట్.